రాష్ట్రానికి ఆదాయ వనరులు అందించే శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. రావాల్సిన బకాయిలపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఆదాయ వనరుల పరిస్థితులను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. ప్రతి ఏటా సహజంగా పెరిగే ఆదాయ వనరులను మరింతగా అభివృద్ధి పరచుకోవాల్సిన అవసరం ఉందని అధికారులతో సీఎం జగన్ వ్యాఖ్యానించారు. జీఎస్టీ వసూళ్ల ద్వారా కూడా వచ్చే ఆదాయం వచ్చేలా చూసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రానికి ఆదాయం వచ్చే కొత్త మార్గాలపైన కూడా దృష్టి పెట్టాలని సీఎం చెప్పారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు అందేలా చేయడం ఒక బాధ్యత అయితే, ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ వసూళ్లపైన కూడా కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. కొత్త వ్యూహాలు, కొత్త మార్గాల ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు సాదరంగా ఆహ్వానించారు. ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. అనంతరం కిషన్ రెడ్డి దంపతులకు వెంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేసి నూతన వస్త్రాలు కూడా సీఎం జగన్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. పర్యాటక శాఖ మంత్రిగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దుర్గమ్మ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 126 పర్యాటక కేంద్రాలను అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలతో ఇంద్రకీలాద్రికి చేరుకున్న కిషన్ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కిషన్ రెడ్డికి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనాలు పలుకగా అధికారులు అమ్మవారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తెలుగు ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చానన్నారు. దేశ సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించాలని మోడీ ఆకాంక్షించారన్నారు. వరంగల్లోని వీరభద్ర దేవాలయాన్ని యునెస్కో హెరిటేజ్ సెంటర్గా గుర్తించిందని ఆయన వివరించారు. రానున్న రోజుల్లో ఏపీలో ఉన్న 126 పర్యాటక కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించి సిఎస్ఆర్ ఫండ్ కింద అభివృద్ధి చేస్తామన్నారు. గత 2 ఏళ్లుగా కోవిడ్తో టూరిజం దెబ్బతిందని ఆయన పేర్కొన్నారు. జనవరి నాటికి కోవిడ్ తగ్గగానే టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. భారత్ దర్శన్ ద్వారా చారిత్రాత్మక కట్టడాల విశిష్టతను అందరికీ తెలిపే విధంగా కార్యక్రమాలు చేపడతామని కిషన్ రెడ్డి వివరించారు. ఒక తెలుగువాడిగా కేబినెట్ మంత్రిగా మీరు మరి మొదటిసారి బాధ్యత తీసుకొని మా రాష్ట్రానికి వచ్చారు. ఒక ముఖ్యమంత్రిగా మీరు మరి తేనెటి విందు సేకరించాలని చెప్పి వాళ్ళు అడిగారు. కాబట్టి ఇది కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక మర్యాద పూర్వకంగా నేను కలుస్తాను. నేను ఇందులో వీరకం ఈ మధ్యలోనే శ్రీశైలం తీసుకున్నాము. శ్రీశైలం అభివృద్ధి జరిగింది. అక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా నేను త్వరలోనే మళ్ళీ వెళ్ళినప్పుడు ప్రారంభిస్తాము. సింహాచలం దేవాలయం తీసుకున్నాము. గుంటూరులో కూడా ఒక దేవాలయం తీసుకున్నాము. తప్పకుండా అమ్మవారి దేవాలయం కూడా ఆ విషయంలో కూడా నేను వెళ్ళిన తర్వాత కొంత ఇప్పటి వరకు పార్లమెంటు సమావేశాల్లోనే బిజీ ఉంటే నేను పార్లమెంటు సమావేశాలు కాగానే పర్యటన చేస్తున్నాను. వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ ఏ స్కీమ్లు, ఏ ప్రతిపాదనలు ఏ రాష్ట్రం నుంచి వచ్చాయి, మనం ఏం చేయొచ్చు, గతంలో ఇచ్చినటువంటి మంజూరు చేసినటువంటి ప్రసాద్ స్కీమ్ కానీ ఇతర స్కీమ్లు, స్వదేశీ స్కీమ్ కానీ ఏ దశలోనే, వీటన్నిటిని మనము ఒకసారి రివ్యూ చేసుకుని ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులతో మాట్లాడి భవిష్యత్తులో కొత్తగా మంజూరు చేయాల్సినటువంటి స్కీమ్స్ విషయంలో కూడా తప్పకుండా దృష్టిని కేంద్రీకరిస్తాం. నేను ఇప్పటివరకు ఇంకా ఆ దిశ అంత స్థాయికి వెళ్ళలేదు. మొన్ననే టైం దొరకలేదు కాబట్టి మొన్నటి వరకు పార్లమెంటు సమావేశాల్లోనే, ఎందుకంటే నాకు 3 ప్రధానమైనటువంటి శాఖలు, ప్రతిరోజు 5-6 ప్రశ్నలు వచ్చేది కాబట్టి వాటి బ్రీఫింగ్ తోటే సరిపోయింది. తప్పకుండా నేను వెళ్ళిన తర్వాత మాట్లాడి అమ్మవారి దేవాలయ అభివృద్ధి కోసం ఏం చేయాలో తప్పకుండా నేను తప్పకుండా చేస్తాను. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఏపీని కేంద్రం ఆదుకుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కొంతమంది కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. వ్యక్తులు, కుటుంబాల ఆధారంగా నడిచే పార్టీలను నమ్మొద్దని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక్క రూపాయి అవినీతి లేని ప్రభుత్వాన్ని బీజేపీ నడుపుతోందన్నారు. ఢిల్లీలో లాబయింగ్ లేని పాలన నరేంద్ర మోదీ నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో 80 కోట్ల మందికి రేషన్ బియ్యం ఆహార చట్ట భద్రత చట్టం కింద ఇస్తున్నామని ఆయన తెలియజేశారు. ప్రపంచ దేశాల కంటే ముందు నరేంద్ర మోదీ వ్యాక్సిన్ మన దేశానికి అందించారని, ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయిస్తామని తెలియజేశారు.
అనేక అంశాలలో ఏపీకి ప్రాధాన్యతనిచ్చి నిధులు ఇచ్చామన్నారు. కృష్ణా జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు వచ్చిన నేపథ్యంలో ఎవ్వరూ నష్టపోకుండా కేంద్రం బాధ్యత తీసుకుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఏమనుకున్నా మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు మా సిద్ధాంతం కోసం మా పార్టీ స్థాపించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆత్మశాంతి చేకూరడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేయడం కోసం. అంటే మీరు అందరూ అనుకోవచ్చు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, కానీ ఆర్టికల్ 370 అనేటువంటిది జిన్నా తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసిన రాజ్యాంగం కాదది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ అమలు చేస్తుంది. ఆర్టికల్ 370 జిన్నా తీసుకొచ్చినటువంటి ఆర్టికల్ 370 కాంగ్రెస్ పార్టీ కుర్చీ కోసం, అధికారం కోసం, స్వార్థ రాజకీయాల కోసం జమ్మూ కాశ్మీర్ ప్రజలను బలి చేస్తూ తీసుకొచ్చినటువంటి ఆర్టికల్ 370 ఈరోజు రద్దు చేయడం జరిగింది. అటువంటి గొప్ప కార్యక్రమంలో కూడా సముద్రంలో నీటి బొట్టులాగా మనం అందరము భాగస్వాములై పోరాటాలు చేశాము. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నేనున్నప్పుడు అమిత్ షా గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆర్టికల్ 370 రద్దు చేయడం అనేటువంటిది జీవితంలో అంతకంటే నాకు ఇంకేం అవసరం లేదు. జీవితం ధన్యమైంది. ఇన్ని సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్నటువంటి నేను ఆర్టికల్ 370 రద్దు చేసేటువంటి కార్యక్రమంలో పార్టీ పిలుపు మేరకు మంత్రిగా భాగస్వాముడు కావడం అనేటువంటిది అది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. కానీ ఇటీవల రెండోసారి నరేంద్ర మోడీ గారు మంత్రివర్గ విస్తరణ చేస్తున్నప్పుడు వారు మరి ఎంఓఎస్ నుంచి క్యాబినెట్ మినిస్టర్గా ప్రమోట్ చేస్తూ అదనపు 3 శాఖలు ఇవ్వడం జరిగింది. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యా కానుక అందిస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు 30 స్కూల్స్ లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని సంకల్పించినట్లు వెల్లడించారు. 29వ డివిజన్ రమాదేవి కార్పొరేషన్ పాఠశాలను 20 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు. 29వ డివిజన్లోని రమాదేవి కార్పొరేషన్ పాఠశాలలో జరిగిన జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక కార్పొరేటర్ కోగింటాల లక్ష్మీపతితో కలిసి 150 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేశారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ప్రతి విద్యార్థికి 3,000 రూపాయల ఖరీదు చేసే స్కూల్ కిట్లను అందజేస్తున్నామన్నారు. సెంట్రల్ పరిధిలోని 30 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయనున్నట్లు తెలియజేశారు. 29వ డివిజన్లోని రమాదేవి కార్పొరేషన్ పాఠశాలను 20 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. జగనన్న విద్యా కానుక నేను స్థానిక కార్పొరేటర్ గారు, అలాగే డిప్యూటీ మేయర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు ఈ స్కూల్లో 150 మంది పైగా పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కటి 3,000 రూపాయలు ఖరీదు చేసేటటువంటి విద్యా కిట్లని మనం ఈరోజు విద్యా కానుకల్ని మనం ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. విద్యా కానుక అంటే చదువుకునే వారికి, వారి తల్లిదండ్రులకి ఆర్థికపరమైనటువంటి భారం లేకుండా, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, కష్టాలు లేకుండా ముందుకు విద్యలో సాగాలి అనే ఒక ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ నాడు నేడులో కూడా దీనికి ఈ స్కూల్కి 20 లక్షల రూపాయలు. ప్రభుత్వం ఏంటంటే ఒక స్కూల్కి ఎంత అవసరాలు ఉన్నాయో అన్ని అవసరాలని మనం ఖర్చు పెట్టాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకుంది. ఉదాహరణకి ఈ స్కూల్కి 20 లక్షలు అవసరం అనుకోండి, 20 లక్షలు ఖర్చు పెడతారు. మధురానగర్లో ఉన్నటువంటి రమాదేవి స్కూల్లో ఇక్కడ 6వ తరగతి 5వ తరగతి వరకే ఉన్నది అని చెప్పనంటారు. దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం కోసం ఏదైనా పైన రూమ్స్ కట్టుకోవాలా, లేకపోతే హై స్కూల్ని కూడా ఎట్లా తీసుకురావాలి అని ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. వీలైనంత త్వరలో
దాన్ని కూడా పూర్తి చేసుకోవడానికి మా వంతుగా ప్రయత్నం జరుగుతుంది. దీంతోపాటు మధురానగర్ చుట్టుపక్కల అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది. వంతెనలు కానీ, పార్కులు కానీ, ఆర్యూబీలు కానీ, కమ్యూనిటీ హెల్త్ కానీ, రోడ్లు కానీ, అలాగే కొంతమందికి పట్టాలు ఇవ్వాలని ఇవన్నీ కార్యక్రమాలు ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఒక ఎజెండాగా పెట్టుకుని పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఈరోజు మధురానగర్ రమాదేవి స్కూల్లో మరి ఎమ్మెల్యే గారితో కలిసి మరి జగనన్న నాడు నేడు అనే ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. చాలా చాలా సంతోషం, ఎందుకంటే ఇక్కడ 150 మంది పిల్లలకి నిజంగా బ్యాగులు అన్నీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఇబ్బంది పడకూడదు చదువు విషయంలో అని చెప్పేసి ఏదైతే ఉందో ఎజెండా దాంతో ముందుకెళ్తాం. అట్లాగే పిల్లలు ఒకటే, మీ ఎజెండా ఒకటే, జగన్మామయ్య మీ అందరికి తోడుగా ఉన్నాడు కాబట్టి మీ ఎజెండా ఒకటే, చదువుకోవటం అనే లక్ష్యంగా మేము ముందుకు తీసుకెళ్తాం. మన మధురానగర్ 29వ డివిజన్ రమ్మదేవి స్కూల్లో జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేయడం జరిగింది. మన ముఖ్య అతిథిగా మన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాదృష్ణ గారు రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా మన జగనన్న విద్యతోనే అభివృద్ధి సాధ్యం, విద్యతోనే ఆర్థిక ఎదుగుదల సాధ్యమని అమ్మఒడి దగ్గర నుంచి విద్యాకానుక వరకు నాడు నేడు వరకు అన్ని విద్యకి ప్రాధాన్యత ఇస్తూ పిల్లలంతా చదువుకోవాలనే ఆలోచనతో ఈ విద్యకు ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రతి ఏరియాలోను పిల్లలకు ఆర్థికంగా ఉపయోగం బాగా ఉంటుందని చెప్పి కార్యక్రమం పెట్టారు. దీన్ని అందరూ అందిపుచ్చుకొని ఈ అవకాశాన్ని చదువుకొని పిల్లలు శుభ్రంగా ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్దలు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనాని నియంత్రించడంలో నెల్లూరు ఆనందయ్య మందు సమర్థవంతంగా పనిచేయడం హర్షణీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. మందు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో విశేషంగా పనిచేస్తున్నట్లు ఆయుష్ విభాగం పేర్కొనడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కరోనా 3వ దశ హెచ్చరికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకోవడంతో పాటు నెల్లూరు ఆనందయ్య మందు కూడా వాడాలని విజ్ఞప్తి చేశారు. పాత రాజరాజేశ్వరి పేటలో నెల్లూరు ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, నగర కార్యదర్శి దోనిపూడి శంకర్ హాజరై ఆనందయ్య మందు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనాను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని ఆరోపించారు. కరోనా వ్యాక్సిన్ సకాలంలో అందించలేక చతికిల పడ్డాయన్నారు. ఇప్పటికే సెకండ్ వేవ్ లో లక్షలాది మందిని కబళించిన కరోనా 3వ దశ హెచ్చరికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సినేషన్ తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్ విభాగం నెల్లూరు ఆనందయ్య మందు సురక్షితమని ప్రకటించిన నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆనందయ్య మందు వాడాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇవాళ భారతదేశమే కాదు ప్రపంచం యావత్తు కూడా కరోనా మహమ్మారితో అతలాకుతలమైంది. ప్రత్యేకించి భారతదేశంలో మన కేంద్ర ప్రభుత్వము, ప్రధాని నరేంద్ర మోడీ ఫెయిల్యూర్ ఫలితంగా ఇవాళ ఇప్పటికి కూడా కరోనా కేసులు వస్తూ ఉన్నాయి, అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చివరికి వ్యాక్సిన్ వేయించడానికి కూడా ఈ ప్రభుత్వం ముందు వెనక ఆలోచించింది. కాబట్టి ఏమంటే ఇవాళ భారతదేశంలో ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యానికి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా కార్పొరేట్లు కొమ్ము కాసిన ఫలితంగా ఈ కరోనా మహమ్మారి ఉన్న ఫలితంలో ఈ సందర్భంలో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడినారు, చిన్న వ్యాపారస్తులు ఇబ్బందులు పడినారు, కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు, ఉద్యోగాలు కోల్పోయారు, కానీ కార్పొరేట్లు మాత్రం పెద్ద ఎత్తున సంపాదించుకునే పరిస్థితి. మరి ఇలాంటి తరుణంలో ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద సెన్సేషన్ ఏమంటే ఈ ఆనందయ్య గారి మందు వచ్చిన తర్వాత మొత్తం మీడియా అంతా కూడా ఇవాళ దేశవ్యాప్తంగా అందరూ కూడా అతలాకుతనం చేసింది. ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడులో, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఆనందయ్య మందు పంపిణీ కోసం ఇక్కడికి వచ్చారు. మరి అలాంటి ఆనందయ్య మందు పంపిణీ ఇవాళ ఇమ్యూనిటీ పెంచుతుంది అనే విషయంలో అందరూ కూడా అంగీకరిస్తూ ఉన్నారు. ఇక్కడ మా నగర పార్టీ కార్యదర్శి శంకర్ ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ కూడా ఈ ఆనందయ్య మందు పంపిణీ దీన్ని ఇక్కడ పంపిణీ చేస్తూ ఉన్నారు. గతంలో సిపిఐ ఆధ్వర్యంలో సింగ్ నగర్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రజలకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాం. ప్రజానికాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తుంది ఏమంటే మళ్ళీ ఇప్పుడు భయపడతా ఉన్నారు థర్డ్ వేవ్ వస్తుందని. సప్లై చేయడం జరుగుతుంది, ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దరిదాపుగా విజయవాడ నగరంలో, సింగనగర్ లాంటి ప్రాంతంలో దాదాపు 100,000 మంది నివసించేటువంటి ప్రాంతంలో 20,000 మందికి పైబడి ఆనందయ్య గారి మందిని పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ మా పార్టీ నాయకుడు కామెడి భాస్కరరావు గారి నాయకత్వంలో కార్యక్రమం జరిగింది. ఇవాళ రాజరాజేశ్వరిపేట లాంటి సమ్ ఏరియాస్లో కూడా ఇది ఇమ్యూనిటీని పెంచడానికి, అలాగే
రోగ నివారణకు ప్రబలకుండా తోడ్పడేటువంటి మందనేటువంటిది స్పష్టంగా ఆనయ్య గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా క్లియరెన్స్ ఇచ్చింది. మందుని మందు వల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఉండవని చెప్పి అందువల్ల ఉచితంగా దీన్ని ప్రజలకి ఈ రోజున నా సతీమణి శ్రీమతి సరస్వతి జ్ఞాపకార్థం ఆవిళ్లాగా ఇంకొకరు ఎవరు కూడా ఈ కరోనాకి బలి కాకుండా ముందస్తుగా ఇమ్యూనిటీని పెంచుకోవటానికి రోగ నిరోధక శక్తిని పెంచుకోవటానికి తోడ్పడాలని చెప్పి చంద్రుడిగా నూలు పోగులాగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందరూ కూడా దీని మీద కవర్ మీద జాగ్రత్తలు కూడా మేము వేయటం జరిగింది. ప్రభుత్వ జీవోలను ఆఫ్లైన్లో ఉంచాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం ముమ్మాటికి ప్రజా వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. అప్పులా తెస్తున్న సొమ్ముని తన ఖజానాకు మళ్లించడానికే జగన్మోహన్ రెడ్డి జీవోల సమాచారాన్ని ప్రజలకు తెలియనివ్వటం లేదని ఆయన ఆరోపించారు. ప్రజలు, ప్రభుత్వం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాలను ముఖ్యమంత్రి ఖాతరు చేయటం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయంపై రాజ్యాంగబద్ధంగా న్యాయపరంగా ముందుకెళతామని స్పష్టం చేశారు. ప్రజలు, ప్రభుత్వం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ఈ మాటలకి తావు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూస్తూ ఉంటాయి మనకు అనిపించే అంశాలు. ప్రభుత్వాలు ఏర్పడేది ప్రభుత్వాల ద్వారా పాలన ప్రజల కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క జీవన విధానాలు, జీవన ప్రమాణాలని ఏ రకంగా ఉండాలి అని చెప్పి నిరంతరం ఆలోచన క్రమంలోనే పాలన ఉండాలి. అలాంటి పాలన ఈ రోజున కనపడకుండా పారదర్శకతకి చోటు లేకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉంది అని చెప్పి చెప్పడానికి ఎలాంటి సంకోచం కూడా లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఎందుకంటే ఈ రోజున ప్రజలకి బాధ్యత వహించాల్సినటువంటి ప్రభుత్వం, ప్రజలకి సమాచారం తెలుసుకునే హక్కు తెలపాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అయితే దానికి పూర్తిగా విరుద్ధంగా ప్రభుత్వం అంటే మేము గెలిచాం కాబట్టి, మేము 150 మంది ఉన్నాం కాబట్టి గాంధారి పుత్రులాగా మేమేం చెప్పినా ఏం చేసినా చెల్లిద్దని చెప్పి అలాంటి దురదృష్టమైనటువంటి దుర్మార్గపు ఆలోచనలతో ఈనాడు ఈ రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉంది. ఎందుకంటే 2 రోజుల క్రితం జీవోల్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వాలు చెప్పినట్టుగా చేసినట్టుగా జీవోలకి నంబర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డిస్పెన్స్ విత్ ఎవ్రీథింగ్ అని చెప్పి చెప్పడం అనేది చాలా దురదృష్టకరం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.